వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. నా పేరు ప్రణీత్. ఇక నిన్న మార్కెట్ లో చాలా వాలిటైల్ గా ట్రేడ్ అయిన తర్వాత చివరికి స్ట్రాంగ్ గా క్లోజ్ అయ్యాయి సెన్సెక్స్. ఆల్మోస్ట్ 112 పాయింట్ల లాభంతో ట్రేడ్ అయింది. అయితే నిన్న రోజంతా ట్రేడింగ్ చూసిన వాళ్ళకి ఎవరికి మార్కెట్ ఇంత స్ట్రాంగ్ గా క్లోజ్ అవుతుంది అన్న ఎక్స్పెక్టేషన్స్ లేవు. కానీ చివరిలో మార్కెట్ లో కొనుగోలు జరగడంతో మార్కెట్ లో చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ అయ్యాయి. ఇక అలాగే నేను మరొక ముఖ్యమైన వార్త చూసినట్లయితే ఫోర్బ్స్ టాప్ 100 రిచెస్ట్ పీపుల్ ని ఇండియన్స్ ని లిస్ట్ రిలీజ్ చేసింది. అయితే దీంట్లో ముఖేష్ అంబానీ మరోసారి 1 స్థానాన్ని నిలబెట్టుకున్నారు. మొట్టమొదటి స్థానం వరుసగా ఇది మూడోసారి ముఖేష్ అంబానీ ఫస్ట్ ప్లేస్ లో నిలబడ్డారు. ఆ తర్వాత లక్ష్మీనివాస్ మిత్తల్ సెకండ్ స్థానంలో, ఆ తర్వాత అజీం ప్రేమ్జీ, విప్రోకి చెందిన అజీం ప్రేమ్జీ థర్డ్ ప్లేస్ లో, రూయాస్ హిందూజా గ్రూప్ కి చెందిన రూయాస్ ఫోర్త్ ప్లేస్ లో, శశి రూయా రవి రూయా ఇద్దరు కూడా ఫోర్త్ ప్లేస్ లో నిలబడ్డారు. ఆ తర్వాత సావిత్రి జిందాల్, అనిల్ అంబానీ, గౌతమ్ అదానీ, కుష్పాల్ సింగ్, సునీల్ మిట్టల్, కుమార్ మంగళ్ మిర్లా ఆ తర్వాత స్థానంలో వరుసగా 10 స్థానాల్లో నిలబడ్డారు. అయితే దీంట్లో మన తెలుగు వాళ్ళు, ఆంధ్రులు కూడా 7 ఈ 100 ప్లేస్ లో 7 స్థానం సంపాదించుకున్నారు. దాంట్లో జేఎంఆర్ గ్రూప్ కు చెందిన జిఎం గ్రంథి మల్లికార్జునరావు గారు 18 స్థానంలో నిలబడ్డారు. అలాగే మధుసూదన్ రావు ల్యాంకో గ్రూప్ కు చెందిన 29 స్థానం, కె అంజిరెడ్డి డిఆర్ఎల్ డాక్టర్ రెడ్డి స్లాబ్స్ కి చెందిన కె అంజిరెడ్డి 49 ప్లేస్ లో, అలాగే జీవి కృష్ణారెడ్డి జీవీకే గ్రూప్ కు చెందిన జీవి కృష్ణారెడ్డి గారు 64 స్థానంలో, అలాగే ప్రకాష్ సిరి రెడ్డి గారు అపోలో గ్రూప్ కు చెందిన 89 స్థానంలో, అలాగే పివి రామప్రసాద్ రెడ్డి అరబిందో ఫార్మాకు చెందిన 97 స్థానంలో, ఇలా దాదాపు మొత్తం 7 100 స్థానాల్లో 7 స్థానాలు సంపాదించుకున్నారు. అయితే దీంట్లో ఈసారి అనిల్ అంబానీ కాస్త కిందికి దిగజారినట్టుగా కనిపిస్తోంది. సో ఇవాళ మార్కెట్ల గురించి విశ్లేషించడానికి, అలాగే సలహాలు సూచనలు అందించడానికి అనలిస్టులు కుటుంబరావు గారు, సుందరరాజ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రస్తుతం ఏషియన్ మార్కెట్లు అయితే నష్టాల్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. వెరీ గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు, సుందర్ గారు. కుటుంబరావు గారు, మనం మార్కెట్స్ ముందుకు వెళ్లే ముందు నిన్న ఫోర్బ్స్ జాబితాను ఒకసారి పరిశీలించినట్లయితే అనిల్ అంబానీ చాలా కిందికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. దీని కారణం ఏంటంటారు? కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్స్ తగ్గినాయని అందుకని చెప్పేసి పొజిషన్ కూడా కింద కంట మనం చూసాం అనమాట. బేసికల్లీ దిస్ ఈస్ ఆల్ పేపర్ వెల్త్ అనే చెప్పాలన్నమాట, ఎందుకంటే రియల్ వెల్త్ కింద మనం తీసుకోలేము. షేర్ ప్రైజెస్ బట్టి డిక్టేట్ అవుతుంది కాబట్టి అలా పర్సనల్ దీన్ని క్రైటీరియన్లోకి తీసుకోకుండా, కాబట్టి ఈ ఫిగర్స్ అన్ని కూడా ఓన్లీ ఫర్ సెన్సేషనలిజం ఆర్ ఫర్ రీడింగ్ మెటీరియల్ గానే కానీ పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకూడదని చెప్పేసి అనుకుంటా. ఓకే, అలాగే నిన్న మార్కెట్లు కూడా మనం అనుకున్న విధంగా చివరిలో బౌన్స్ బ్యాక్ అయ్యాయి, స్ట్రాంగ్ గా క్లోజ్ అయ్యాయి. దీనికి కారణం ఏంటంటారు? అనుకున్న విధంగా కాదని చెప్పేసి అనకూడదండి, ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ ఈవెన్ మధ్యాహ్నం వరకు కూడా నిఫ్టీ ఫ్యూచర్స్ ఎక్స్పైరీ ఇంకా 2 ఉందనగా కూడా ప్రీమియం లో ట్రేడ్ అవటం మనం చూసాం అనమాట. అంటేనే డెఫినెట్లీ షార్ట్ పొజిషన్స్ బాగా ఉన్నాయి కాబట్టి షార్ట్ పొజిషన్స్ వల్లే పెరుగుతుందని చెప్పేసి కూడా అనుకున్నాం. అక్టోబర్ కూడా కంటిన్యూస్ గా ప్రీమియం కమాండ్ చేసింది ఆ టైం అప్పుడు, కాబట్టి వితౌట్ ఎనీ డౌట్ మార్కెట్ ఫర్మ్ గా అట్లీస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అవుతుంది, ఇఫ్ నాట్ ఫర్మ్ గా అని చెప్పేసి అని అనుకున్నాం. అట్లనే క్లోజ్ అయింది అనమాట ఫర్మ్ గా. మోర్ ఓవర్ రోల్ ఓవర్స్ అగ్రెసివ్ అయినాయి. అండ్ ఒకటి, అయోధ్య జడ్జిమెంట్ ముందే మార్కెట్ ఎంత బ్యాలెన్స్డ్ గా బిహేవ్ చేసిందంటే డెఫినెట్లీ ఎక్స్పెక్టేషన్స్ కూడా బ్యాలెన్స్డ్ గానే జడ్జిమెంట్ వస్తుంది కాబట్టి ఇవాళ స్ట్రాంగ్ ఓపెనింగ్ కొత్త సిరీస్ కి ఇయ్యచ్చు అని చెప్పి దీంతో క్లోజ్ అయింది అనమాట. ఆల్ ఇన్ ఆల్ 6000 పైన క్లోజ్ అవటం చాలా కంఫర్ట్ లెవెల్ అనమాట నిఫ్టీకి. మేజర్ రెసిస్టెన్స్ ఇప్పుడు 6050 దగ్గరే ఉంది. 6050 క్రాస్ అయితే గనక మేబీ వీ కెన్ సీ న్యూ హైస్ ఆల్సో 6175 to 6200 ఇన్ ద సిరీస్ అనమాట, మిడ్ ఆఫ్ ది సిరీస్ లో. డౌన్ సైడ్ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ 5950 దగ్గర ఎమర్జ్ అవటం మనం చూసాం అనమాట. ఆన్ అండ్ ఆఫ్ ఎప్పుడైనా షార్ప్ కరెక్షన్స్ వచ్చి ఐదర్ గ్లోబల్ క్యూస్ తోట కానీ డొమెస్టిక్ క్యూస్ తోట కానీ 5950 లెవెల్స్ కి వస్తే ఇట్ విల్ బి అ స్ట్రాంగ్ బయింగ్ ఆపర్చునిటీ ఓన్లీ బట్ నాట్ సెల్లింగ్ ఆపర్చునిటీ. యూజ్ డిక్లైన్స్ ఫర్ బయింగ్ అని చెప్పి అడ్వైజ్ ఇస్తాను. ఓకే అండి, సుందర్ గారు మీరు టెక్నికల్ గా చార్ట్స్ ఏమంటున్నాయి మార్కెట్ గురించి? టెక్నికల్ గా చూస్తే కనుక లాస్ట్ 10-15 గా జరుగుతున్న అప్ ట్రెండ్ యథాతథంగానే ఉంది. నిన్న లాస్ట్ 3-4 రోజులుగా కన్సాలిడేషన్ జరిగి కరెక్ట్ గా 6000 పైన క్లోజ్ అయింది. సో టెక్నికల్ గా ఒక రివర్సల్ బార్ కనిపించింది, కాకపోతే ఇవాళ కొంచెం కన్ఫర్మేషన్ కూడా రావాలి ఎందుకంటే ఇవాళ వీక్లీ చార్ట్ క్లోజింగ్ కూడా ఉంది కాబట్టి. నా ఉద్దేశం ఇవాళ కనుక ఏమాత్రం ఒక 6000 పైన నిలబడితే కనుక షార్ట్ టర్మ్ మళ్ళీ ర్యాలీ కొనసాగే అవకాశం ఉంది. 6100-6200 కూడా టచ్ చేసే అవకాశం ఉంది. ఇవాళ ఏదైనా బై పొరపాటునైనా 6000 కింద క్లోజ్ అవుతుంది కొంచెం అప్రమత్తంగా ఉండాలి షార్ట్ టర్మ్ పొజిషన్ ట్రేడర్స్, లేదంటే కనుక పాజిటివ్ ఉంది. ఇక ఇంటర్డేకి వస్తే కనుక 6050 దగ్గర ఓపెన్ అయ్యే అవకాశం ఉంది, ఒక 20 పాయింట్స్ ప్లస్ తోటి 30 పాయింట్స్ ప్లస్ తోటి. ఏమాత్రం 6050 పైన కనుక ఒక 10 నిలబడితే కనుక ఇంటర్డే నిఫ్టీ బయర్స్ అక్కడ బై చేయొచ్చు. ఎంబడి 10 పాయింట్స్ కింద స్టాప్ లాస్ పెట్టుకుని 6080-90 వస్తే కనుక క్లోజ్ చేయొచ్చు. ఇక షార్ట్ వెళ్లాలనుకున్న వాళ్ళ మటుకు అప్రమత్తంగానే ఉండండి, మార్కెట్ హైలో ఓపెన్ అయిందని చెప్పి ఇంటర్డేకి షార్ట్ పొజిషన్ అటెంప్ట్ చేయద్దు.
6050 కనుక కంటిన్యూ చేసి దానికి ఇందే ట్రేడ్ అవుతేనే మీరు షార్ట్ పొజిషన్ చేయాలి. అది ఒక 20 పాయింట్స్ టార్గెట్ తోటి, బట్ షార్ట్ మట్టుకు అవాయిడ్ చేయడం మంచిది. అలాగే ఫస్ట్ టైం నేను చూస్తే కనుక లాస్ట్ 1 వీక్ కన్సల్టేషన్ లో బ్యాంక్స్ చాలా పాజిటివ్ గా క్లోజ్ అయింది. నా ఉద్దేశంలో బ్యాంక్స్ మళ్ళీ ర్యాలీని ఒక లీడ్ చేసే అవకాశం ఉంది. సో బ్యాంక్ లో కూడా ఇవాళ ఏ రోజు నిలబడితే కనుక ఒక షార్ట్ టర్మ్ పొజిషన్ ట్రేడర్స్ కూడా షార్ట్ బ్యాంక్ లో తీసుకోవచ్చు. సో మార్కెట్ అయితే పాజిటివ్ గానే ఉంది. సో ఇవాళ 6000 పైన క్లోజ్ అయితే ఫర్దర్ బుల్లిష్ అని చెప్పాలి. ఓకే అండి, ఇక కొన్ని కాల్స్ తీసుకుందాం. మన ఫస్ట్ కాలర్ అనిల్ కుమార్ గారు లైన్ లో ఉన్నారు. హలో. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సుందరరాజా గారు, కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏం లేదు సార్, ఇది 3A ఇన్ఫోటెక్ ఒకటి 63 రూపీస్ లో పర్చేస్ చేశాం సార్. అండ్ ఇంకొకటి స్టీల్ ట్యూబ్స్ ఆఫ్ ఇండియా 3 రూపీస్ లో పర్చేస్ చేశాము, బట్ అది ఇప్పుడు ట్రేడ్ కావట్లేదు. ఏం సార్ దాని పరిస్థితి? ఎస్టీఐ ఇస్ ది బిఏఎఫ్ఆర్ కేసు అండి, స్టీల్ ట్యూబ్స్ అనమాట. కాబట్టి మీరు ఎందుకు కొన్నారు నాకు అర్థం కావట్లేదు. పెన్నీ స్టాక్ అని చెప్పేసి కొనుంటారనమాట. డెఫినెట్లీ స్టీల్ స్ట్రిప్స్ అండ్ వీల్స్ గ్రూప్ కి చెందిన కంపెనీ అని కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి స్టాక్ లో స్మాల్ ఇన్వెస్టర్స్ డాబుల్ చేయడం చూసామండి, స్టక్ అయిపోవటం. యాజ్ ఆఫ్ నో ట్రేడ్ ఇది సస్పెండెడ్ కౌంటర్ అండి. కాబట్టి ఎప్పుడన్నా రీలిస్టింగ్ వస్తేనే మీరు తిరిగి ట్రేడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. 3A ఇన్ఫో బేసికల్లీ ఐసీఐసీఐ గ్రూప్ కు చెందిన కంపెనీ అండి. ఐసీఐసీఐ బ్యాంక్ సబ్సిడరీ కింద అనొచ్చు అనమాట లిటరల్లీ, ఎందుకంటే లార్జెస్ట్ షేర్ హోల్డర్ ఐసీఐసీఐ బ్యాంకే. కాబట్టి అట్ సమ్ పాయింట్ ఐసీఐసీఐ బ్యాంక్ దీన్ని తన పోర్ట్ఫోలియోలో నుంచి తీసేస్తుంది, మేజర్ బయర్ కోసం కూడా చూస్తున్నారు అని చెప్పేసి ఆన్ అండ్ ఆఫ్ రిపోర్ట్స్ రావడం చూసాం. అండ్ దేర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బయింగ్ ద కంపెనీ ఆల్సో అనమాట. ఆ టైం అప్పుడు వాల్యూ అన్లాక్ అయ్యి మేబీ గుడ్ వాల్యుయేషన్ వచ్చి 100 రూపీస్ కూడా టచ్ అయ్యే పాసిబిలిటీ ఉంది, అది రూల్ అవుట్ చేయడం. అండ్ రీసెంట్ యుఎస్ హెల్త్ కేర్ బిల్ బెనిఫిషియరీ కూడా అనమాట ఇటు 3A అండ్ ఫస్ట్ సోర్స్. కాబట్టి యాజ్ ఆఫ్ నో హోల్డ్ చేయండి. ఓకే, నెక్స్ట్ కాలర్ మనకి సత్యనారాయణ గారు వరంగల్ నుంచి లైన్ లో ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్తే సత్యనారాయణ గారు, చెప్పండి. సారీ, క్వాలిటీ డైరీ 87 రూపీస్ లో చూసి చేసుకున్నాను. అది మార్నింగ్ 5-7 అని చెప్పింది. అది ఏది బోనస్ షేర్ ఇష్యూ చేసింది సార్. అది ఎప్పుడు వస్తాయి సార్? రికార్డ్ డేట్ అవ్వగానే మీకు 1 వీక్ లో క్రెడిట్ అవుతాయి అండి, ఎందుకంటే ఇమీడియట్ గా రికార్డ్ డేట్ అవటమే సేమ్ నెక్స్ట్ డే ఉంటాయి అని చెప్పేసి కూడా అనుకోవద్దు అనమాట. డిమెటీరియలైజేషన్ మీ దాని కంపెనీకి డిమాట్ ఏజెంట్ ఎవరో దాన్ని బట్టి ఉంటుంది అనమాట. యూజువల్లీ 1 వీక్ లోపల క్రెడిట్ అయిపోతాయండి. ఓకే అండి, నెక్స్ట్ భద్రాచలం నుంచి శేషు గారు ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సునర్ గారు అండ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్. మై క్వెరీ ఇస్ ఆన్ 2 స్టాక్స్ అండి. ఒకటి రీసెర్జర్ మైన్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ డెల్టా కార్ప్ లిమిటెడ్ అండి. ఈ 2 ఫండమెంటల్ ఎలా ఉన్నాయి కుటుంబరావు గారు? ముఖ్యంగా రీసెర్జర్ మైన్స్ కనుక చూసుకుంటే రోజు డౌన్ అవుతోంది, ఏదో నెగిటివ్ న్యూస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే పీవీ మాత్రం 2గా ఉంది. కాకపోతే ఇది త్వరలో ఏమైనా డీలిస్ట్ అయ్యి అసలు కంపెనీ మూతపడే అవకాశం ఉందా? అలాగే దీన్ని ఏమైనా ఇన్వెస్ట్మెంట్ కోసం చూడొచ్చు అంటారా? ఇంకోటి డెల్టా కార్ప్ లిమిటెడ్ ఇది కూడా మంచి హై ఎండ్ యాక్టివిటీ కనిపిస్తుంది, ముఖ్యంగా రాకేష్ జున్జున్వాలా ఇన్వెస్ట్మెంట్ దీంట్లో పెట్టాలంటున్నారు. ఈ స్టాక్ కూడా ఇన్వెస్ట్మెంట్ కోసం లాంగ్ టర్మ్ కి ఎలా ఉంటుందండి? ఫండమెంటల్ గా 2 స్టాక్స్ ఎలా ఉన్నాయి? శేషు గారు, న్యూస్ మీరే చెప్పేస్తున్నారు, ప్రెడిక్షన్స్ మీరే చేసేస్తున్నారు. ఒకటండి, మీరే చెప్పారు రీసెర్జర్ మైన్ డెఫినెట్లీ డీలిస్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది, రూల్ అవుట్ చేయలేము అన్నట్టు ఇండికేషన్. ఒకటండి, ఏ కంపెనీ అయితే హ్యూజ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి లిస్టింగ్ అయిన జస్ట్ 1 ఇయర్ లో 2 ఇయర్స్ లో బోనస్ అని చెప్పేసి స్టాక్ స్ప్లిట్లు అని ఇట్లా అనౌన్స్ చేశారంటే వాళ్ళు వాళ్ళ బిజినెస్ పైన ప్రాఫిట్ సంపాదించదలుచుకోలేదు, ఒట్టి స్టాక్ మార్కెట్ పైన సంపాదిద్దాం అనుకుంటున్నారు. అండ్ ఆటోమేటికలీ మేనేజ్మెంట్ అట్లా స్టాక్ మార్కెట్ పైన సంపాదిద్దాం అనుకున్నప్పుడు సఫర్ అయ్యేది ఇన్వెస్టర్స్ అని అనమాట. అలాంటి స్టాక్ అవాయిడ్ చేయండి, ఎన్నోసార్లు చెప్పాం రీసెర్చర్ అవాయిడ్ చేయండి అని చెప్పేసి. ఇప్పుడు కూడా ప్రిఫరబ్లీ డూ నాట్ టచ్ సచ్ షార్ట్ ఆఫ్ స్టాక్స్ అండ్ డూ నాట్ ఎంకరేజ్ సచ్ షార్ట్ ఆఫ్ ప్రమోటర్స్ అని కూడా అంటుంది. డెల్టా కార్ప్ లో మాత్రం కాస్త ఫండమెంటల్స్ బాగా ఇంప్రూవ్ అయినాయండి. అలా ల్యాండ్ రీసెంట్లీ సేల్ చేసిన తర్వాత 275 crores వచ్చింది, ప్లస్ ప్రిఫరెన్షియల్ ప్లేస్మెంట్ అనదర్ 350 crores. అండ్ మోర్ ఓవర్ క్యాసినో లైసెన్స్ ఉందన్నమాట, ఆఫ్షోర్ అరేబియన్ సీలో క్యాసినో లాంచ్ చేయడానికి ఇటు గోవా కోస్ట్ దగ్గర నుంచి. ఇట్లా బేసికల్లీ మనకు తెలుసు ఆల్ స్పెక్యులేటర్స్ యాటిట్యూడ్ కానీ గ్యాంబ్లర్స్ యాటిట్యూడ్ కానీ, ఇండియాలో క్యాసినో వస్తే కనుక అది ప్లేట్లో పెట్టి బిజినెస్ ఇచ్చినట్టేనమాట ఆ కంపెనీకి. కాబట్టి దేర్ ఆర్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ దట్ క్యాసినో బిజినెస్ హ్యూజ్ రెవెన్యూ ఇస్తుందని కంపెనీకి. మీరు అన్నట్టు రాకేష్ జున్జున్ వాళ్ళనే కాదు, రమేష్ దమాని అందరు మేజర్ ఇన్వెస్టర్స్ కూడా పొజిషన్ తీసుకున్నారు. స్టాక్ డెఫినెట్లీ మీడియం టర్మ్ కి గుడ్ బెట్ అండి ఫర్ 125 to 150 టార్గెట్.
ఓకే అండి, ప్రస్తుతానికి ఎస్జీఎక్స్ నిఫ్టీ పాజిటివ్ గా ట్రేడ్ అవుతోంది. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్ చూద్దాం.